ఫస్ట్ టైం కదా బాలకృష్ణ గారితో చేయడం, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఏం చెప్పాలి అని తెలీదు. విత్ వాట్ ఐ హావ్ టు కంపేర్ బాలకృష్ణ గారు నాకు తెలియదు. అంటే ఆ ఎనర్జీ, యాజ్ శ్రీకాంత్ గారు సెట్, ఫస్ట్ మార్నింగ్ సార్ని ఎలా చూస్తే బాలకృష్ణ గారిని, టిల్ ఈవినింగ్ అలాగే ఎనర్జీ. ఒక్క రోజు కూడా టైర్డ్గా, మన ఫైట్ సీక్వెన్స్ టైంలో, దట్ క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ ఫైట్ టైంలో, ఇట్ వాస్ 18th డే ఆర్ లైక్ సమ్థింగ్, 15 డేస్ చేశాం. డస్ట్ డస్ట్ కూడా మామూలు లీసే డస్ట్ కాదు, వీటితో కొడుతున్నారు, మొత్తం సంగన్స్ పెట్టి కొడుతున్నారు, దుమ్ము లేగుస్తూ ఉంటుంది, కళ్ళు మళ్ళీ ఇలాగ పెట్టుకొని చూడాలి. ఓ పక్క నాకు లెన్స్, నాకు కూడా ఇక మనం టైర్డ్ అవుతున్నాం, కానీ ఆయన టైర్డ్ అవ్వట్లేదు. అసలు నుంచి ఉంటున్నారు, కూర్చోరు, ఫాదర్ దీప్స్ అయ్యే వరకు కూర్చోరు, ఆయన కూర్చోవట్లేదని మనం కూర్చోము, ఈయన ఎప్పుడు కూర్చుంటాడని మనం చూస్తూ ఉంటాం. ఆయన అక్కడ కూర్చుంటారు, అక్కడే కూర్చుంటారు. అప్పుడు మనం ఏం చేయాలంటే బాలకృష్ణ గారు సినిమాని కానీ రెండు కుర్చీలు మనమే తీసుకెళ్ళిపోతాం, ఆయన కూడా వేద్దాం, మనం పక్కనే కూర్చుంటాం. కానీ ఆయన అక్కడే నుంచి ఉంటారు, నుంచుని డిస్కషన్ ఉంటా ఉంటాయి కదా, అక్కడే కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఈయన వెళ్ళి కూర్చోవచ్చు కదా సరదాగా, మనం కూడా కూర్చోవచ్చు కదా అనుకుంటా ఉంటాం. అదే ఆయన ఎండను చూస్తే ఇంకా ఇంకా ఎనర్జీ, ఇంకా ఎనర్జీ. అంబ్రెల్లా వద్దు, నా స్టాఫ్ చెప్తున్నావు, చూడండి బాలకృష్ణ గారికి అంబ్రెల్లా వద్దా, మీకు కూడా ఉండకూడదు. హీ హేట్స్ అంబ్రెల్లా, మై గాడ్. ఇక మనం ఇంత పట్టుకుని కష్టం లేదని చెప్పి పక్క నుంచి పక్కకెళ్ళి గొడుగులు పెట్టుకోవడం, దొంగసాటు పక్కకెళ్ళి ఆ ఫోన్ మాట్లాడుకుంటారు, వెళ్ళిపోయి అక్కడ కూర్చోవడం, ఈ టైప్లో చేసేవాడు. కానీ నిజంగా అంటే ఎంత ఎనర్జీ మన మనకు తెలుసు కదా. నేను ప్రజ్ఞ లైక్ అప్పుడప్పుడు మనం టైర్డ్ అయితే మనం బాలకృష్ణ గారు ఫోటో చూడాలి, నేను అదాన్ని గుర్తుపెట్టాలి. కమాన్ కమాన్, వర్క్ చేయండి ఇలా అంటే. సీరియస్లీ మనం వర్క్ చేశాను చాలా మందితో, ఆర్టిస్ట్తో, బట్ ఇంత డౌన్ టు అర్త్ ఒక పర్సన్, అండ్ వాళ్ళు ఆల్వేస్ సంథింగ్ హిల్ గివ్ సమ్ నాలెడ్జ్. ఒక ఆర్టిస్ట్ ఇలా ఉండాలి, అండ్ ఒక డైరెక్టర్, ఐ ఆల్సో సీన్ సమ్ ఆర్టిస్ట్ సేయింగ్ ఈ డైలాగ్ ఎందుకు, ఈ డైలాగ్ మనం మార్చిద్దాం, ఇది ఇలా చెప్తామని. కానీ మోస్ట్ ఆఫ్ ద వర్డ్ దట్ ఐ హర్డ్ ఫ్రమ్ బాలకృష్ణ గారు ఇస్ అలాగే సార్, అలాగే అండి, అలాగే. ఈ అలాగే ఒకటి వర్డ్, అది కంటిన్యూస్ గా అలాగే అండి, ఇంకా వన్ మోర్ అంటే అలాగే అండి, అంతే. సో ఇట్స్ లైక్ రోల్ మోడల్ గా పెట్టాలి. ఒక రోజు ఒక పర్ఫార్మెన్స్ టైంలో మై మమ్మీ వాస్ టెల్లింగ్, చూడు ఎలా ఉందని, ఏజ్ లో ఒక టూ డేస్ యాక్టింగ్ చేస్తే 3 డేస్ రెస్ట్ కావాలి, యూ కాంట్ గెట్ అప్ అట్ 6:00, ఎలా ఉంది చూడు. సో ఎస్, ఎవ్రీ డే ఇట్ వాజ్ ఎ క్లాస్.